యుగానికి ఒక్కడు ఈ మూవీ గురించి నేను చాలామందిని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసారే మామ, యుగానికి ఒక్కడు సినిమా చూసావా అంటే ఆ చూసా మామ, సూపర్ సినిమా అన్నారు. మరి దాని స్టోరీ ఏంట్రా అని అడగగానే తేలమొహం వేశారు. ఏమో చాలా అర్థం కాలేదన్నారు. దాదాపు ఈ సినిమా చూసిన 70% పీపుల్స్కి ఈ సినిమా అర్థం కాలా. అర్థం కాబడానికి గల కారణం ఏంటి, కన్ఫ్యూజ్గా ఉంటుంది అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, ఇది ఇప్పుడు కాదు వచ్చింది, ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ రావటం వల్ల కూడా ఈ సినిమా చాలామందికి ఎక్కల. ఫ్రెండ్స్, ఈరోజు నేను యుగానికి ఒక్కడ స్టోరీ పాయింట్ టు పాయింట్ వివరిస్తా అండ్ 2021 జనవరి 1 ఈ సినిమాకు చెందినటువంటి డైరెక్టర్ ఈ మూవీని అనౌన్స్ చేశాడనమాట, యుగానికి ఒక్కడు 2 కూడా రాబోతుంది అని. దాంతో ఈ సినిమా మీద చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయాయి. దాంతో నాకు కూడా అనిపించింది ఒకసారి యుగానికి ఒక్కడు చూద్దామని చెప్పి చూసా. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా 2 టైమ్స్ చూసా, నాకు చాలా పాయింట్స్ అర్థమయ్యాయి. అవన్నీ కూడా ఈరోజు నేను మీకు వివరిస్తా అండ్ మీకు తెలియని చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అని అంటే, బాహుబలిలో చాలా అంటే చాలా సీన్స్ యుగానికి ఒక్కల్లో కాపీ కొట్టారంటే మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారు, నేను ఈరోజు నమ్మిస్తాను మీతో. సో ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీరు నమ్ముతారు. లెట్స్ డైవ్ ఇంటు ద అవర్ వీడియో. ఫ్రెండ్స్ ఒకటే చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైద్ది అనమాట. ఓపెన్ చేస్తే చౌలులు మరియు పాండీలు ఉంటారనమాట. వీళ్ళిద్దరికీ ఒకళ్ళకి పడదు. ఎందుకు పడదు మీరు అబ్జర్వ్ చేయండి, చౌలులు శివుని పూజిస్తారు, పాండీలు విష్ణువుని పూజిస్తారు, నారాయణుని పూజిస్తారనమాట. వాళ్ళకి వీళ్ళకి ఆది నుండే పడదు. మనం చాలా చూసాం, ఉదాహరణకి దశావతారాలో కూడా వాళ్ళు వీళ్ళే కదా కొట్టుకునేది, నారాయణను పూజించాడు అని చెప్పి కమలహాసాన్ని తీసుకెళ్ళి శివుని పూజించే వాళ్ళు సముద్రంలో మనం చూసాం. సేమ్ స్టోరీ అనమాట. అయితే ఒకరోజు చౌలులు ఏం చేస్తారంటే, పాండీయుల మీద దండయాత్ర చేసి వాళ్ళు పూజించేటటువంటి నారాయణుడి విగ్రహాన్ని, అంటే మనకు నారాయణుడి విగ్రహాన్ని క్లియర్గా చూపించలేదు ఎందుకంటే గొడవలు వచ్చేస్తాయని, వాళ్ళు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఒక చెత్త కుప్పలో పడేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అవమానించడం లాంటివి చేస్తారు. దాంతో పాండీయులందరూ కూడా అక్కడ నుండి పారిపోతారు. పారిపోయిన తర్వాత వీళ్ళనేది అప్డేట్ అవుతారనమాట. పాండీయులు బాగా అంటే బాగా అప్డేట్ కావటం, అది ఇది చేస్తూ ఉంటారు. కానీ చౌలులు అదే అనాగరికంలో ఉంటారనమాట, చాలా అంటే చాలా పాతకాల మనుషుల్లా ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది మరియు రాజకుమారుడు వెళ్ళి ఒక గృహలో తలదాచుకొని వాళ్ళ సంతతిని అనేది పెంచుకుంటూ ఉంటారు. మనకి ఓపెన్ చేస్తే ఇంకా ఆ సీన్, ఐ మీన్ ఇదంతా కూడా మనకి టైటిల్ ఇంట్రడక్షన్లో టైటిల్ పడే ముందు ఇదంతా మనకు చూపిస్తారు. ఆ తర్వాత మనకి 3 క్యారెక్టర్స్ పరిచయం అయితే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, లావణ్య, అనిత, ముత్తు. ముత్తు ఎవరు? కార్తీ. అనిత అలానే మీకు తెలుసు అనమాట. వీళ్ళ ముగ్గురు చుట్టూ కూడా స్టోరీ తిరుగుతూ ఉంటుంది. అయితే ముత్తుని మట్టి తమ్మడానిలో చాలా స్పెషలిస్ట్, అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా తనే స్పెషలిస్ట్ అని చెప్పి ముత్తుని ఎంచుకుంటారు. ఎన్ లావణ్య దగ్గరికి వెళ్ళి అనితని అడుగుతుంది, మేము ఈ విధంగా తమ్మడానికి వెళ్తున్నాం అంటే, తను పురావస్తు శాఖ అంటే పాత వాళ్ళని కనిపెట్టడం, పాత వస్తువులను కనిపెట్టి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం తన డ్యూటీ. అండ్ లావణ్య వాళ్ళ నాన్న సేమ్ చౌలలను వెతుక్కుంటూ వెళ్ళిపోయే కనపడకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న కనిపెడదామని కూడా చెప్పి లావణ్య వెతుకుతూ ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు ముగ్గురు కలిసి బయలుదేరతారు. బయలుదేరదంటే చౌలులు ఏం చేస్తారంటే, తన రాజకుమారుడిని కాపాడుకోవాలి అని చెప్పి 7 ఘట్టాలని పెడతారనమాట, ఎవరు కూడా ఇది దాటి రాకూడదని. ఫస్ట్ ఘట్టం మనం చూసాం ఏంటి, అక్కడ ఉన్నటువంటి రెడ్ షాప్ లాగా ఉంటే రెడ్ జెల్లీ ఫిష్లు అనేవి వచ్చి జనాల్ని చంపేస్తాయి. ఇది మొదటి ఘట్టం, ఇది దాటుకొని వెళ్ళాలి. ఇది దాటుకొని వెళ్ళిన తర్వాత నల్ల మనుషులు ఎదురవుతారు, నల్ల మనుషులను కూడా దాటుకొని వెళ్ళిన తర్వాత ఎర్ర మనుషులు ఎదురవుతారు, వాళ్ళని కూడా దాటుకొని వెళ్ళిన తర్వాత పాములు, అండ్ ఆ తర్వాత ఆకలి, ద్రాహం, అండ్ ఇది కూడా ఫేస్ చేసిన తర్వాత మనకి చూపిస్తారు కదా ఒక పజిల్లాగా ఉంటుంది, అందులోకి వెళ్ళి దాని నుండి తప్పించుకొని వెళ్ళాలి. ఈ విధంగా వీటన్నిటిని తప్పించుకొని వెళ్ళగలిగితే చౌలుల దగ్గరికి వెళ్ళగలం అని చెప్పి వీళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. వీళ్ళు ప్రయాణాన్ని కొనసాగిస్తున్న టైంలో వీళ్ళ మీద పాములు అటాక్ చేయడం అండ్ వీళ్ళు ముగ్గురు కూడా తప్పిపోయి వేరే చోటకు వెళ్తారు. అక్కడ నుండే వీళ్ళు ఎవరితో సంబంధం లేకుండా వీళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కొనసాగిస్తున్నటువంటి టైంలో అదే ముందుకు అడుగు వేయగానే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అనిత ముందుకు అడుగు వేస్తూ ఉంటే కూలిపోద్ది అనమాట. కూలిపోతుంటే ఎమ్మటే ముత్తు దాన్ని వదిలేయండి అని చెప్పి అలా లావణ్యత చెప్పినాక లావణ్య వదిలేయదు అండ్ తనని గుంజడం జరుగుతుంది. అక్కడ మనకు ఒక పజిల్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే నీడ పడుతుందో నీడలోనే ఉరుక్కుంటూ వెళ్ళాలి, నీడలో లేకపోతే మనం ఆ లోయలో పడిపోతాం అని చెప్పేది రివీల్ అవుతుంది. మీరు దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, అది శివుడు ఆకారంలో ఉంటుంది అనమాట. అండ్ మనం దాటి వచ్చిన ఘట్టాలు కూడా అంతే ఉంటాయి. ఇప్పుడు పాములు చూసుకున్నట్లయితే సేమ్ శివుడి మెల్లో ఉంటాయి అండ్ వాటర్లో నుండి వచ్చారు, శివుడిని ఎత్తిన వాటరే ఉంటాయి. ఈ విధంగా తము ఎంతగానో పూజించేటటువంటి శివుడి యొక్క గుర్తుల్ని, శివుడి యొక్క ఆయుధాలని వాళ్ళు మనకు అక్కడ పెట్టారు. అండ్ ఆ నల్ల మనుషులు, ఎర్ర మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎక్కువ శాతం శూలాలు ఉంటాయి. ఆ శూలాలు కూడా మన శివుడి చేతులు గమనించవచ్చు.
విధంగా వీటన్నిటిని దాటుకుని వాళ్ళు వచ్చి అక్కడ ఒక పాడుబడ్డ రాజ్యంలోకి ఎంటర్ అవుతారు. అక్కడ ఏం చేస్తారు, ఒక ఒంటెని చంపి విస్కీ తాగుతారు అనమాట. మనం ఏమనుకుంటామంటే అది నిజం అనుకుంటాం, కానీ అది నిజం కాదు, అది అబద్ధం. వాళ్ళు ఆకలితో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చాలి అని చెప్పి వాళ్ళు జస్ట్ ఊహించుకుంటారు, తిన్నాం తాగామని చెప్పి. అక్కడ ఎటువంటి తినలేదు, ఎటువంటి తాగలేదు వాళ్ళు. ఇది మనం గమనించాలి. అండ్ ఇంకా ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా బట్టలు ఇప్పేస్తారు. ఒక స్వామీజీ మాయకంలో పడి బట్టలు ఇప్పేసి ఎగురుతారనమాట. అందరూ ఆశ్చర్యపోతారు, ఇక్కడ ఏంది బట్టలు ఇప్పటి ఏంది, ఎంత గలీజ్గా ఉంది, ఏంది అడల్ట్ సీన్ ఉంది ఏంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఆ స్వామీజీ మైకంలో పడిపోతారు. స్వామీజీ మైకంలో పడిన తర్వాత వాళ్ళ ముగ్గురిని కూడా చౌరులు బంధించిన తర్వాత అనిత తెలివిగా ఈ విధంగా ఉంటుంది, నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చినటువంటి దూత అని చెప్పి వాళ్ళందరినీ మభ్య చేస్తుంది. ఇక్కడ మనకు ట్విస్ట్ రివీల్ అవుతుంది అనమాట. ఓ అనిత దూత, అందుకే తను ఎదుర్కొంటూ వచ్చిందని చెప్పి తన వెనక మనం గమనించినట్లయితే పులి ఆకారంలో బొమ్మ ఉంటుంది. దాంతో వాళ్ళ నంబర్ సరిగ్గా, మరి నువ్వు మమ్మల్ని కాపాడడానికి వచ్చిన దూత అయితే ఇటువంటి గుర్తులు ఇవే అంటే అక్కడ కొన్ని శిలిదాలు అనేవి చెక్కుంటాయి గోడ మీద. కాపాడడానికి వచ్చినప్పుడు ఫస్ట్ చౌలులు అందరూ కూడా అతన్ని కొడతారు, ఆ తర్వాత అతను ఒక పిల్లోని ఎత్తుకుంటాడు, ఆ తర్వాత వర్షం పడుతుంది, ఇటువంటి గుర్తులేమీ నీలో చూడలేదే అని చెప్తుంది అనమాట. అయితే అక్కడున్న అనిత ఏం చేస్తుంది అని అంటే ఆ చౌలరాజులతో సంభోగం సెక్స్ అనేది చేస్తే వీళ్ళు నన్ను నమ్ముతారు అని చెప్పి అతనితో రతి క్రీడ అనేది ప్రారంభిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి కార్తీని మరియు లావణ్యని ఏం చేస్తారంటే బంధించి ఒక చెలికత్తిలాగా ఉంచుతారు. కానీ కార్తీని మట్టికి చంపేద్దామని చూస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలి అని చెప్పి ఇప్పుడు అనిత ఏం చేస్తుంది అంటే మనం వెళ్ళి పాండీల మీద దండయాత్ర చేయాలి, పాండీయులు మనల్ని చాలా అంటే చాలా దోచుకుంటున్నారు అని చెప్పి, చాలా అంటే చాలా క్రూరంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళ మీద దండయాత్ర మనం చేయాలి అని చెప్పి అనిత వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తుంది. చౌలులందరినీ ఎందుకు మోటివేట్ చేస్తుంది అనేది మీకు ఆల్రెడీ అర్థమైంది, ముందు ముందు అర్థమైంది అనమాట. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రాజు ఒక పందెం అనేది పెడతారు సరదాకి. సరదాకి పెట్టినటువంటి పందెంలో మన కార్తి ముత్తు ఎవడైతే ఉన్నాడో ఆ రాయి తిప్పి కొట్టేవన్నీ సులభంగా చంపేస్తాడు. అంటే చాలా అంటే చాలా కష్టపడి చంపేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతను వీపును గమనించినట్లయితే అప్పుడు వాళ్ళకి రివీల్ అవుతుంది, మమ్మల్ని కాపాడడానికి వచ్చిన దూత వీడు అని చెప్పి వీడిని పూజిస్తారు. పూజించిన తర్వాత వెళ్ళి అనిత బయటికి వెళ్తుంది అనమాట, గృహ నుండి బయటికి వెళ్ళి మత్తి ఎత్తి పోసి అతని ఈ రాజు మీద ఊసేస్తుంది. ఊసేసిన తరువాత మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటి అంటే అనిత చౌలులకు సంబంధించింది కాదు, పాండీయులకు సంబంధించింది. అండ్ తను చౌలల్ని నాశనం చేయడానికి వచ్చింది. ఎందుకు వచ్చింది, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మభ్య పెట్టాలి, పాండీల మీద దండయాత్ర ఎత్తేలా చేయాలి అని మభ్య పెట్టడానికి వచ్చింది. కానీ పాండీయులు చూసినట్లయితే చాలా అంటే చాలా డెవలప్ అయి ఉంటారు, ఆ విషయం చౌలులకు తెలియదు. అది చెప్పడానికి లావణ్య మనకు మంచి మంచిలో చాలా ట్రై చేస్తుంది. అయితే ఆ టైంలో మనం ఏమనుకుంటాం, రాజు ఏమంటాడు, లావణ్యకి ఏమైనా మతిపోయిందా, మతి భ్రమించినదా అని చెప్పు అంటారు అనమాట. ఇదంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తన వాటర్లో విషయం కలుగుతుంది అండ్ ఊసేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఇతను కూడా అవమానిస్తారు, ముత్తును కూడా మమ్మల్ని చంపడానికే వచ్చినట్టు చెప్పి కొడతారు. కొట్టిన తర్వాత ఒక బాబు కత్తి తీసి తను పొడవబోతుంటే కత్తి పక్కనేసి తను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. అండ్ ఆ తర్వాత వాళ్ళందరూ కూడా తన వైపు చూడటం, నేను వర్షం రావటం, ఇదంతా గమనించినటువంటి ఆ చోళరాజు ఎవరైతే ఉన్నాడో అప్పుడు తనని 100% విశ్వసిస్తాడు, తినే మమ్మల్ని కాపాడడానికి వచ్చింది దూత అని. అండ్ కార్తీక్ కూడా అక్కడ అర్థమైపోతుంది అనమాట, అనిత మోసం చేసి చౌలులందరినీ కూడా చంపేద్దామని చూస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇతను కూడా చౌలుకు సాయం చేద్దాం, నేనే వీళ్ళ కాపాడడానికి వచ్చిన దూత అని చెప్పి వాళ్ళ మీద యుద్ధానికి సిద్ధమవుతాడు. ఫ్రెండ్స్, యుద్ధాన్ని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారనమాట, చాలా అంటే చాలా భీకరంగా ఉంటుంది యుద్ధం. కానీ పాండీని మట్టికి చాలా అంటే చాలా హై టెక్నాలజీలతో గన్నులతో చౌలుని చంపేస్తారు. కానీ చౌలులో అదే పాతకాలం నాటి యుద్ధాన్ని అనుసరిస్తూ ఉంటారు. అండ్ పాండ్యులు కూడా అదే వస్త్రధారణను ధరించి వాళ్ళ మీద యుద్ధం చేస్తారనమాట, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆచారం వాళ్ళ యుద్ధం చేయాలని. కానీ ఆయుధం విషయంలో వాళ్ళ ఆచారాన్ని ఫాలో అవ్వరు. దాంతో చౌలుల్ని చాలా అంటే చాలా భీకరంగా పోరాడి కార్తీని మరియు యువరాజుని అందరినీ కూడా బంధిస్తారనమాట. బంధించిన తర్వాత అండ్ లావణ్యకి తన సైగ చేస్తాడు, ఈ విధంగా వచ్చి మమ్మల్ని కాపాడని చెప్పి. అప్పుడు తన దగ్గర ఉన్న సంఖ్యలు విప్పడంతో తన దగ్గర ఉన్నటువంటి మ్యాజిక్తో అక్కడ నుండి కార్తీ వెళ్ళిపోతాడు. కార్తీ వెళ్ళిపోయిన తరువాత మనకి అతను నడిచొస్తూ ఉంటుంటే చౌలుల ప్రయాణం ఆరంభం అని చెప్పి అర్థమవుతుంది. అతని చేతిలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, ధనుష్ అని చెప్పి మనకు క్లియర్గా అర్థమైపోయింది. దీంట్లో నో డౌట్ అనమాట. ఫ్రెండ్స్, మరి ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఏంటి, యుగానికి ఒక్కడు అంటే ఎవరు, ఆ రాజకుమారుడా, ఏది మనకు స్టోరీ బిగినింగ్లో చూపించినటువంటి రాజా, లేకుంటే కార్తీ ఎత్తుకున్న రాజకుమారుడా, లేకుంటే కార్తీయేనా, ఈ ముగ్గురులో యుగానికి ఒక్కడు ఎవడు అనేది చాలామందికి డౌట్ ఉందనమాట. నా అనాలిసిస్ ప్రకారం ఆ యుగానికి ఒక్కడు అనేది, ఫస్ట్ మనం రాజకుమారుని ఎత్తుకుంటానే అందరూ బయలుదేరారు కాబట్టి, అండ్ కార్తీ కూడా రాజకుమారుని ఎత్తుకొనే సినిమా ఎండింది కాబట్టి నేను రాజకుమారునే యుగానికి ఒక్కడు అనుకుంటున్నా. అండ్ 2 ఎలా ఉంటుంది అనేది మనకు అందరికి స్టోరీ అర్థమైపోతుంది అనమాట. అండ్ చౌలులు అందరూ కూడా తమ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని
పాండీల మీద దండెత్తడమే ఈ యుగానికి ఒక్కడు టూ అనమాట. అండ్ తన విగ్రహాన్ని వాళ్ళు దక్కించేసుకున్నారు పాండీలు. అండ్ ఆ విగ్రహాన్ని లాక్కొచ్చి మళ్ళా వాళ్ళు పూజించే విధంగా పూజించడమే ఈ సినిమా యొక్క స్టోరీ అండ్ కంక్లూజన్ అని చెప్పి నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీలో చాలామందికి అర్థం కానటువంటి విషయాలు ఏంటి అని అంటే, 3.5 గంటల సినిమా ఉంది ఇది యాక్చువల్లీ. 3.5 గంటల సినిమాని చాలా అంటే చాలా కుదించి 2.5 గంటల చేశారు. ఇంకా పెద్ద బ్రేకింగ్ కింద చెప్పనా మీకు, ఈ తమిళ్లో ఈ సినిమా ఫ్లాప్, కానీ తెలుగులో బీభత్సంగా చూసేశారు. ఎందుకు, తమిళ్లో నచ్చనటువంటి విషయాన్ని డిలీట్ చేసేసి తెలుగులో ప్లే చేయడం వల్ల చాలామంది ఇంట్రెస్ట్గా చూశారు. అసలు తెలుగు వాళ్ళకి కార్తీక్ పరిచయం అయింది యుగానికి ఒక్కడు మూవీ వల్ల, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అండ్ ఆ 3.5 గంటల సినిమాలో మనకు చాలా, నేను చూసా ఫ్రెండ్స్, మ్యాక్సిమం కింద లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తా, క్రోమ్లో ఉంటుంది, వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. మనకు అందులో చూపించేటటువంటి విషయాలు ఏంటి అని అంటే, అనిత ఎవరైతే ఉన్నారో రాజకుమారుడి దగ్గరికి వెళ్ళి, చౌల రాజు దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తుంది అనమాట. దాంతో తను చాలా అంటే చాలా వాళ్ళిద్దరూ కలబడతారు అటువంటి సీన్ని. అండ్ కొన్ని అడల్ట్ సీన్లు ఉన్నాయన్నమాట. లావణ్య కూడా రాజుతో సంభోగిస్తుంది, దాన్ని కూడా మనకి డిలీట్ చేసేశారు. అండ్ కార్తి తన విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు అనేటటువంటి విషయాలను కూడా చాలా మట్టుకి డిలీట్ చేసేశారు. నేను చెప్తున్నా 3.5 గంటల సినిమా కానీ ఖచ్చితంగా ఉండుంటే ఈ సినిమా ఇంకో సీన్ ఉండు. కానీ మన అదృష్టం ఏంటంటే 3.5 గంటల సినిమా లేదు, 2.5 గంటల సినిమా మాత్రమే ఉంది. ఈ 3.5 గంటల సినిమా చాలా అంటే చాలా కుదించి 2.5 గంటల చేయడం గల కారణం ఏంటి అని అంటే ఇది అనమాట. అందుకే మూవీ చాలా మందికి ఎక్కలేదు. ఈ వీడియోతో మీకు చాలా అంటే చాలా మూవీ అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, ఇంకా వీడియో ఉంటుంది, ఇంకా చేస్తా. అండ్ ఈ సినిమాలో చాలా అంటే చాలా బాహుబలి కూడా ఈ సినిమాని తీసి కాపీ కొట్టారంటే మీరు నమ్ముతారా? అవును, వాళ్ళు చౌలరాజు అని చెప్పి ఎలా గుర్తుపడతారు, వానలో గుర్తుపడతారు. సేమ్ మన బాహుబలిలో కూడా అమరేంద్ర బాహుబలి అని చెప్పి కట్టప్ప వానలోనే గుర్తుపడతాడు. ఈ సీన్ మనకు ఆల్రెడీ మనం యుగానికి ఒక్కలో చూసాం. అండ్ అందరూ కూడా వంగి సలాం చేస్తారు, సేమ్ వీళ్ళు కూడా వంగి సలాం చేస్తాడు. అంతేందుకు ఫ్రెండ్స్, యుద్ధంలో కూడా రాళ్లతో కొట్టుకోవటం అండ్ వాళ్ళందరూ కవచాన్ని అడ్డు పెట్టడం, ఇదంతా మనం ఆల్రెడీ యుగానికి ఒక్కలో చూసాం. మనం యుగానికి ఒక్కడు చాలామంది ఇష్టపడాలి, కానీ బాహుబలిని ఇష్టపడటం ఎందుకంటే అక్కడ ఉన్న స్క్రీన్ ప్లే టెక్నికల్ అనేది అలాంటిది. నేను మొత్తం కాపీ కొట్టాను, స్టోరీ కాపీ కొట్టాను అని చెప్పినా అట్లా. కొన్ని సీన్లు అయితే బాహుబలిలో యుగానికి ఒక్క నుండి చాలా అంటే చాలా సీన్లు కాపీ కొట్టారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి, మీకు చాలా అంటే చాలా విషయాలు అర్థమవుతాయి. అది నేను చెప్పదలుచుకుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంతవరకు షేర్ చేయండి. తర్వాత ఒక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ నేను అఖండ చేద్దాం అనుకుంటున్నాను, చేయాలా వద్దో కూడా కింద కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, బాయ్ ఫ్రెండ్స్, నమస్తే, టాటా, అల్విదా.